సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మున్రాయి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయిపోతే మానవాళ్ళంతా కొట్టుకుపోతాను ఉద్దేశం మీద ఎక్కడనో ఒక దగ్గర మార్గం చూపించాలని ఆయనే ఒక మానవ రూపంలో ఒక మేరీ మాత కడుపులో ఆయన ఒక బాలునిగా జన్మించి అంటే మానవ దేవుని దూతగా ఇక్కడికి వచ్చి ఈ సమాజం కోసం ఆయన వచ్చి మంచి మార్గం చెప్పాడు. అరే ఇట్లా బతకాలి రాబోయ్ అంటే నువ్వెక్కడరా భయ నాటకాలు వచ్చినావు అని చెప్పి ఆఖరికి ఆయన చంపడానికి ప్రయత్నించి సిల్వకేసి ములతో కొట్టి మామూలు ములగొస్తేనే మనకు ఒక చిన్న బ్లేడ్ కొస్తేనే లేకపోతే ముల ముళ్ళు కొస్తేనే మనకు అమ్మ అని ప్రాణం వెళ్ళిపోతుంది. ఆయన బతికుండగా మొత్తం సిల్వకేసి కొడుతుంటే కూడా నేను వచ్చింది ఏ దేనికోసం మానవులకు జ్ఞానం కల్పించాలన్న ఒక ఆలోచనతో ఆఖరికి ఆ నొప్పులను భరించి ఈ సమాజాన్ని ఈ మనుషులను మంచి మార్గం పెట్టాలన్న ఒక మంచి ఆలోచనతో భగవంతుడే ఇక్కడ పుట్టడానికి ఈ కారణం ఏంటంటే ఈ మానవాళి రోజు రోజు పెరిగిపోతున్నది. వీళ్ళ యొక్క సత్ప్రవర్తనలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో భగవంతుడు ఒక దూతగా మేరీ మాత కడుపులో పుట్టి జన్మించడం జరిగింది. వచ్చిన తర్వాత మనం చూస్తే ఈరోజు ఒక మంచి మాటలు చెప్పేవాడి మీద మనకే సహజంగా మన దగ్గర ఒక ఇది మంచి పద్ధతి కాదు అంటే పక్కవాడే మనల్ని ద్వేషించుకునే పరిస్థితి. ఆ రోజుల్లో ఇంకా ఈ పూర్తినాలిటీ లేని టైంలో మనది ఏ దూతగా వచ్చిన అతను అది ఈ ప్రవర్తన మార్చుకోండి అని చెప్తే ఆ సమాజం ఇప్పుడు ఆ రోజు ఆయన సిల్వకేసి నన్ను బలి తీసుకోవడం జరిగింది. కానీ భగవంతుడు కాబట్టి తను ఎంత పెయిన్ అయినా వచ్చి సమాజం కోసం చేయడం అనేది నిజంగా అభినందనీయం. మనకు మానవ మాలికి ఈ యొక్క భగవంతుని తీసుకురావడం చాలా అదృష్టవంతం. అయితే ఇంకా పర్టికులర్గా ఏంటంటే ఈరోజు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ పర్వదినాన ఇంతమంది ఇక్కడికి రావడం, యేసుక్రీస్తు గురించి మాట్లాడుకోవడం నిజంగా చాలా సంతోషం ఉంది. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చిందంటే మానవులందరి పాపాల కోసం సిలువలో ఆయన బలి అయి అందరి కోసం ఆయన రక్తం చిందించాడు. ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మోక్ష ప్రాప్తి కలగాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ పరలోకానికి మార్గాన్ని వేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక అందరికీ సమాధానం ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి జీవితాలను కట్టగలిగిన దేవుడు యేసుప్రభు. కనుక ఆయన ద్వారా గొప్ప సమాధానం ఈ మానవాళికి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఇంత మంచి దినం, ఈ రోజున ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరపడానికి గ్రామ పెద్దలు, సర్పంచి, అలాగే మరి సంఘము విశ్వాసులు ఇంత పెద్ద ఎత్తున రావడం నాకు కూడా చాలా సంతోషం ఉంది. మీ అందరికీ క్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను.